నలభై సంవత్సరాలుగా ఒక్క మా పద్మ పోయిన సంవత్సరం తప్ప నలభై సంవత్సరాలుగా సంప్రదాయంగా జరుగుతున్న పుట్టినరోజు ఇది నేను చేసుకుంటున్న పుట్టినరోజు కాదు ఇది 1975 లో నా భార్య ఇండస్ట్రీని అందరిని పిలిచి ఆ రోజుని ఆమె చేతులతో ప్రారంభించింది ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఆమె ఉన్నంతకాలం ఆమె చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత నా శిష్యులు నా అభిమానులు కలిసి ఈరోజు ఒక పండుగలాగా మే 4వ తారీఖు అనేది అందరూ గుర్తించుకుని జ్ఞాపకం పెట్టుకుని ఆ సంవత్సరంలో నన్ను కలవకపోయినా మే 4వ తేదీన మాత్రం ఎక్కడున్నా సరే నన్ను అభిమానించే వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించే రోజు ఇది నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుడిని నాలాంటి వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళు నాకంటే సమర్థులు చాలామంది ఉండొచ్చు కానీ అవకాశం అనేది రావడం మనిషికి కావాలి అది అదృష్టం నాకు అవకాశం రాబట్టి ఆ అవకాశాలని అందిపుచ్చుకుని వాటిని నిలబెట్టుకుని మెట్టు మీద మెట్టెక్కుతూ 50 సంవత్సరాల సినీ జీవితంలో పాలు పంచుకున్నా ఇది ఇంతకంటే అదృష్టవంతుడు ఎక్కడో పాలకొల్లు లాంటి ఒక ఊర్లో పుట్టి అతి బీద కుటుంబంలో పుట్టి చదువుకోవడానికి ఇబ్బంది పడి ఇవాళ ఈ స్థితిలో ఈ స్థాయిలో ఒక మనిషి ఎదగగలిగాడంటే అది కేవలం కృషి దీక్ష పట్టుదల ఎఫర్ట్ ఎంతూజియాజం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామంది మనలో యువకులు నిరుత్సాహవంతులు ఉన్నారు మనకెవరున్నారు మనకేం తెలుసు మనం ఏం చదువుకున్నాం మనం ఎలా పైకి వస్తాం మనం రాలేమురా మన వల్ల కాదు అనే ఒక డిప్రెషన్లో చాలా వరకు యూత్ ఉన్నారు అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ జీవితాలని ఆదర్శంగా తీసుకుంటే పట్టుదలతో దీక్షతో కృషితో పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి నాకు ఎవరి సహాయంతోనూ పైకి రాల కేవలం స్వయం కృషి ఆ స్వయం కృషి అలా అల్లుకుంటూ 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 ఒక్కొక్క మనిషి పరిచయం అవుతూ వెళ్ళారు కాబట్టి నేను ఈ రోజున నా పుట్టినరోజున యూత్ ఎవరు మనం ఏమీ సాధించలేమని మన వెనక బ్యాక్గ్రౌండ్ లేదని నిరుత్సాహపడవద్దు మీ కృషి మిమ్మల్ని పైకి తెస్తుంది మీ పట్టుదలే మిమ్మల్ని నిలబెడుతుంది మీ దీక్షే మిమ్మల్ని పరీక్షలో ఉత్తీర్ణులు చేస్తుంది ఈ 4 మాటలు చెప్పి నేను చెప్పాల్సిందంతా నిన్న అన్నిట్లోనూ చెప్పేశాను
ఒక వ్యక్తి పుట్టినరోజు, ఒక కుటుంబానికి పుట్టినరోజు, ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు, బంధుమిత్రులకు పుట్టినరోజు. ఈరోజు దర్శకరత్న పురుగారు శ్రీ దాసరినారాయణరావు పుట్టినరోజు అంటే ఇది ఇండస్ట్రీ పుట్టినరోజు. ఇండస్ట్రీ మరొక్కసారి పుట్టినరోజు ఇది. థ్యాంక్ యూ సార్. ఒక్క విషయం మట్టు మాట్లాడుతున్నా, చందమామ కథతో నేను ఒక లీడ్ రోల్ చేయాలని ప్రవీణ్ సత్తార్ వచ్చిన రోజున చాలా మంచి సినిమా తీస్తున్నారు అని మెచ్చుకున్నాం. సినిమా మంచి పికప్లో ఉండగా తీయబడింది, సరే అదొక ప్రక్రియ. కానీ ఈ సినిమాకి జాతీయ అవార్డు కాదు కదా, రాష్ట్ర అవార్డు కోసం ప్రయత్నించడం చాలా కష్టం. ఎందుకంటే తెర వెనక ప్రయత్నించడం మా వల్ల కాదు, తెర మీద మాత్రమే ప్రయత్నించగలం. కానీ జాతీయ స్థాయిలో దీనికి ఉత్తమ చిత్రంగా గుర్తింపు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఇండస్ట్రీ నుంచి ఏ ఫోన్ రాలేదు. ఈ యొక్క చిత్రానికి కన్నడ నుంచి ఎవరో ఫోన్ చేశారు, కన్నడ పరిశ్రమ నుంచి. ఏమండి మీకు ఇండస్ట్రీ తరఫు నుంచి ఈ సినిమాకి ఎవరు అభినందనలు తెలపలేదా అని. ఓకే, నాకు తెలిపిన వాళ్ళు తెలిపారు. కానీ ఒక తెలుగు చిత్రానికి భారతదేశం స్థాయిలో ఉత్తమ గుర్తింపు వచ్చినప్పుడు నేను సిగ్గుపడ్డాను. మరి దీన్ని పిలిచి కనీసం ఒక రెండు మంచి మాటలు పరిశ్రమ తరపు నుంచి రాలేదని. కానీ అవసరం లేదేమో అనిపించింది. ఈ రోజున ఇండస్ట్రీ గారు గౌరవనీయ పసుపులేటి పూర్ణచంద్రరావు గారు, ప్రపంచ సినిమా చరిత్రను అక్షరబద్ధం చేసేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఆ ప్రయత్నంలో మొదటి భాగంగా మీరు వెలువరించిన సైలెంట్ సినిమా ఉత్తమ సినీ గ్రంథంగా నేషనల్ అవార్డుకు ఎంపికైనందుకు మీ రచనా వ్యాసంగానికి జీవితాన్ని అంకితం చేసిన మీ కమిట్మెంట్ను మనసారా అభినందిస్తున్నాను. నా 71వ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని గౌరవించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. సన్మానించబోయే వ్యక్తి చాలా అపూర్వమైన వ్యక్తి. 40 సంవత్సరాలుగా పిల్లల్ని ఎవరైతే పిల్లలు చదువుకోలేక పనుల్లో చేరి చైల్డ్ లేబర్ అటువంటి ఎవరయ్యేది అక్కడ, అటువంటి వాళ్ళు కుదిరేదా? అటువంటి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి ఆ పిల్లల్ని తీసుకొచ్చి తన స్కూళ్ళలో చేర్పించి ఆ తల్లిదండ్రులు, అయ్యా కుర్రాడు వల్ల మాకు నెలకు 10 రూపాయలు వస్తుందంటే ప్రతి నెల ఆ తల్లిదండ్రులకి 10 రూపాయలు ఈయన పంపించి, 50 అయితే 50 పంపించి అలా పిల్లల్ని చదివిస్తూ ఊరూరా తిరుగుతూ కేవలం ఇప్పుడు చెప్తున్నారు స్వచ్ఛ భారత్ అని, 40 సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ అని నిర్వహిస్తూ ఆయన రైల్లో వస్తూ ఉంటే ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని కంపార్ట్మెంట్లు ల్యాబరేటరీలు తనే క్లీన్ చేస్తూ వస్తాడు. అటువంటి మహనీయుడు మొన్న టీచర్ సెలక్షన్లో చైతన్య రాజు అనే ఒక పవర్ఫుల్ మనిషి మీద 2000 రూపాయలు పెట్టుబడితో ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయన్ని ఈ రోజున సత్కరిస్తున్నా. ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థ సేవా తత్పరత అర్హతగా ఆయుధంగా 2015 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనందుకు మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా, విద్యార్థులకు సేవా కార్యకర్తగా, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మీ సామాజిక సేవా దృక్పథానికి హ్యాట్స్ ఆఫ్. డబ్బు మద్యం దౌర్జన్యాలు ఎన్నికల సక్సెస్ ఫార్ములాగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో సర్వీస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటూ పారదర్శక ఆదర్శ రాజకీయ పాఠాలు చెప్పిన నిజమైన నికార్సైన మాస్టర్ మీరు. ఎందరో మహనీయుల్ని తీర్చిదిద్ది వారి జీవితాలు వారి భవిష్యత్తును ఒక రూపానికి తీసుకొచ్చిన దర్శక రత్న, దర్శక నిర్మాత
అందరికీ గురువు ఆదర్శమూర్తి దాసరి డాక్టర్ దాసరి నారాయణరావు గారి 71వ జన్మదినోత్సవ సందర్భంగా ఆదరైన ఎందరో మహనీయులకు ఆయన అభిమానులకు ఆయన తీర్చిదిద్దిన వ్యక్తులకు నేను నమస్కారాలు పెద్దలందరికీ పాదాభినందనలు తెలియజేస్తూ సమాజంలో అట్టడుగుల్ని చదువుకోలేని పేద విద్యార్థులను అదేవిధంగా దిక్కులేని పేద రోగులను తీర్చిదిద్ది మరి మా సార్ శిష్యులు ఇంకా ఎందరో అది నేను ఒక విధంగా అదృష్టంగా భావిస్తూ ఈ సమాజంలో డబ్బుండమే కాదు అధికారం చలాయిస్తమే కాదు పేద రోగులను ఆదరించాలని అలాగే అట్టడుగునున్న అన్ని కులంలోనూ పేద విద్యార్థులు చదవలేకుండా ఉన్నారు ఇలాంటి పుట్టినరోజుల్లో ఫంక్షన్లో పేద విద్యార్థులను చేరదీసి వాళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు చదివించాలని అలాగే నిజమైన పేద కుటుంబాలను ఆదుకోవాలని ఇలాంటి మహనీయుల సమక్షంలో నేను డబ్బు సంపాదించి అభ్యుదయ భావాలను అందరికీ కూడా నేను వినయపూర్వకంగా మీ అందరినీ ప్రార్థిస్తూ